క్రీస్తు సంఘము నెహ్రూ నగర్ విజయవాడ వారు సమర్పించు సత్యదేవుని స్వరం, వాయిస్ ఆఫ్ ట్రూ గాడ్. సత్యదేవుని స్వరం, వాయిస్ ఆఫ్ ట్రూ గాడ్. అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటియే నిత్య జీవము. యోహాను సువార్త 17:3. మరొకసారి సత్యదేవుని స్వరము అను ఈ టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి శ్రోతలైన మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాండి. గత కొన్ని పాఠాలని మనం ఆలోచించినప్పుడు దేవుని గుణ లక్షణాల గురించి నేర్చుకుంటున్నాం. దానిలో భాగంగా ఈరోజు మరొక విషయాన్ని మనం చూడబోతున్నాం. దేవునికి ఉన్నటువంటి గుణ లక్షణాల్లో మరొకటి క్షమాగుణం, క్షమించే గుణం. క్షమాపణ కలిగినటువంటి దేవుడు తండ్రి అయిన యెహోవా, తండ్రి అయిన దేవుడు క్షమాగుణం కలిగినటువంటి వాడని తన గ్రంథంలో దేవుడు తెలియజేసినటువంటి సమాచారం. దానియేలు గ్రంథము 9:9 మనం చదివినట్లయితే, దానియేలు గ్రంథము 9:9 ఇలాగ రాయబడింది: మేము మా దేవుడైన యెహోవాకు విరోధంగా తిరుగుబాటు చేసితిమి, అయితే ఆయన కృపా క్షమాపణలు గల దేవుడై ఉన్నాడు. తన ప్రజలు తనకు విరోధంగా చేసిన పనులను బట్టి వారి మీద వెంటనే ఆయన కోపాడకుండా జాలి దయా కనికరాన్ని వారి మీద చూపటను బట్టి, కృపా వారి మీద చూపటను బట్టి వారు ఏం చూపుతున్నారంటే, మేము మా దేవుడైన యెహోవాకు విరోధంగా తిరుగుబాటు చేసితిమి, అయితే ఆయన కృపా క్షమాపణలు గల దేవుడై ఉన్నాడని దానియేలు సెలవిస్తున్నాడు. దేవుడు కృపా క్షమాపణలు కలిగినటువంటి దేవుడు. ఈ విషయాన్ని మనం గ్రహించాలి. ఈరోజు మనం నేర్చుకోబోయే పాఠం ఇది. ప్రతి పాఠంలో మనం ఆలోచన చేయవలసిన విషయాలు, దేవుడు ఏమై ఉన్నాడో, ఆయన పోలి నడిచే ప్రజలు కూడా అలాంటి గుణలక్షణాలను కలిగి ఉండాలి. అవి కలిగి ఉండాలని దేవుడు మన నుంచి కోరుతున్నాడు అనే విషయాన్ని మీతో పంచుకుంటున్నాను. ఒకసారి ఈ విషయాన్ని గ్రహించాలని కోరుతున్నాను. దేవుడు క్షమాపణ గల దేవుడై ఉన్నాడు, కృపా క్షమాపణలు కలిగినటువంటి దేవుడై ఉన్నాడు అనే విషయాన్ని ఇక్కడ మనం నేర్చుకుంటున్నాం. దేవుడు అన్ని కాలాల్లో ప్రజలను క్షమించాడు. మనము గతంలో చూసినట్టుగా జలప్రలయంలో ఆనాటి భూమి మీద ఉన్న మనుషులందరినీ జలసమాధి చేసిన దేవుడు తన మాటకి విధే చూపినటువంటి ఆ స్థాయిలో ఆ కాలంలో ఉన్నవారిలో కాస్త బెటర్గా అనిపించినటువంటి నోవాహుని ఆయన కుటుంబాన్ని దేవుడు తప్పించాడు. Rama 3:23 ప్రకారం ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారన్నాడు. అదే Rama 3:11 నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు అన్నాడు. అదే Rama 5:12 ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము, పాపం ద్వారా మరణము లోకంలోకి ఎలాగే ప్రవేశించినో అలాగే మనుషులందరూ పాపం చేసినందున మనుషులందరికీ మరణం సంప్రాప్తమైన అన్నాడు. మనుషులందరూ పాపం చేశారంటే అందులో నోవహ్ ఉన్నాడు, అందులో అబ్రహాం ఉన్నాడు, అందులో ఇస్సాకు ఉన్నాడు, యాకోబు ఉన్నాడు, అందులో సమస్తమైనటువంటి భక్తులు ఉన్నారు. వారి జీవితంలో ఏదో ఒక పొరపాటు పాపం చేసిన వారే, ఏ భేదం లేదు, అందరూ పాపం చేసిన వారే. యోహాను సువార్త 8:46 ఒక వ్యక్తి మాత్రం మినహాయించబడ్డాడు. ఎవరు ఆయనంటే ప్రభు యేసుక్రీస్తు. ఆయన అంటున్నాడు అక్కడ, నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించును? Yohana 8:46 నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించును? అలాగే హెబ్రిల్కి రాసిన పత్రిక 4:15 చదివితే, హెబ్రిల్కి రాసిన పత్రిక 4:15 మన ప్రధాన యాజకుడు మన బలహీనతలో సహానుభావం లేనివాడు కాడు గాని, అన్ని విషయాల్లో మన వలె శోధించబడినను ఆయన పాపం లేనివాడుగా ఉండును అన్నాడు. యేసుప్రభు వారు మానవ జాతి ఎలాగైతే అన్ని విషయాల్లో శోధించబడ్డాడు, అలాగే యేసుప్రభు వారు కూడా శోధించబడి పాపం లేనివాడుగా ఉన్నాడు. మనుషులు ఎలా శోధించబడ్డారు అన్ని విషయాల్లో, యేసుప్రభు వారు కూడా అలాగే శోధించబడ్డాడు, అయినా పాపం చేయలేదు. పేతురు రాసిన మొదటి పత్రిక 2:21-22 ఆయన ఎందు ఏ దోషం లేదు, ఆయన పాపం చేయలేదు, ఆయన ఎందుకు కపటము లేదు అన్నాడు. యేసుప్రభు తప్ప మనిషి పుట్టిన వారిలో ఎవరూ కూడా పాపం చేయకుండా లేరు. ఒక యేసు మాత్రమే పాపరహితుడుగా జీవితాన్ని జీవించాడు. 33.5 సంవత్సరాలు ఆయన నోట ఏ కపటము లేదు, ఆయన ఏ పాపము చేయలేదు భూమి మీద జీవించినంత కాలంలో. శరీరధారిగా ఉన్న దినాల్లో ఆయన కన్నీళ్లతోనూ రోదనతోనూ
ప్రార్థన విజ్ఞాపన చేయొచ్చు, తను మరణం నుండి తప్పించగలవానికి సమర్పించాడు ప్రార్థనలు విజ్ఞాపనలు. ఎబ్రి 5:7 ఆయనకు అన్ని భయంకరమైన శోధనలు వచ్చినాయి, శ్రమలు వచ్చినాయి, ఇబ్బందులు వచ్చినాయి. అయినా సరే ఆయన శోధనల్ని జయించి పాపం చేయకుండా ఉన్నాడు. యేసు అన్నాడు శిష్యులతో, మీరు శోధనలో ప్రవేశింపకుండాట్లు మెలకు కలిగి ప్రార్థన చేయండి అన్నాడు. యేసు ప్రభు వారు కూడా ప్రార్థన జీవితం కలిగి శరీరధారిగా ఉన్న దినాల్లో పాపరహితుడిగా జీవించాడు. ఆయన తప్పితే మిగిలిన వారందరూ కూడా పాపం చేశారు. అయితే దేవుడు వారందరినీ క్షమించాడు. నోవహు పాపం చేసిన క్షమించాడు, అబ్రహాం పాపం చేసిన క్షమించాడు, లోతు పాపం చేసిన క్షమించాడు, ఇస్సాకు, యాకోబు, యోసేపు, దావీదు, ఇలా భక్తులందరూ పాపం చేసిన వారిని క్షమించాడు. వారందరూ పాపాలే క్రీస్తు యొక్క రక్తంలో శుద్ధి చేసే ఒక ఏర్పాటు ఆయనకు ఉంది గనక. హెబ్రీ పత్రిక 9:15 వచ్చింది ఇలా అంటాడు, మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధముల నుండి క్షమాపణ కలుటకై ఆయన మరణం పొందినందున అన్నాడు. హెబ్రీ పత్రిక 9:15 యేసు యొక్క మరణము కేవలం సిలువుకు ముందున్నటువంటి ప్రజలకి, సిలువు తర్వాత ఉన్నటువంటి ప్రజలకు మాత్రమే కాదు, సిలువుకు ముందున్న ప్రజలకు కూడా, సిలువు తర్వాత ఉన్నటువంటి ప్రజలకి మాత్రమే కాదు పాపక్షమాపణ, సిలువుకు ముందున్న ప్రజలకు కూడా పాపక్షమాపణ కలగజేయాలని దేవుడు యేసు యొక్క బలియాగాన్ని నిర్ణయించాడు. అనాదిలో దేవుని యొక్క నిర్ణయం ఇది, దేవుని యొక్క ఏర్పాటు ఇది. క్రీస్తు యేసు యొక్క బలి ద్వారా ఆదాము మొదలుకొని మానవుడైన ప్రతివాడిని వాడి వాడి పాపాల నుండి, ఆయా కాలంలో దేవుడిచ్చిన చట్టానికి లోబడి జీవించిన ప్రతి వ్యక్తి యొక్క పాపం నుండి వారిని విడిపించాలనేది దేవుని అనాది సంకల్పం. అందుకనే ప్రకటన గ్రంథం 13:8 అంటాడు, జగదుత్పత్తి మొదలుకొని వధింపబడిన దేవుని గొర్రెపిల్ల అని అన్నాడు. సృష్టి ఆరంభమైన నాటి నుండి ప్రతి మనిషిని కొరకు ఆయన మరణం రుచి చూచి ఉన్నాడు అని అంటాడు. ప్రతి మనిషిని కొరకు అంటే మనిషి పుట్టిన ప్రతి వ్యక్తి కొరకు యేసు ప్రభు వారు మరణాన్ని రుచి చూడవలసి వచ్చెను అని హెబ్రీ రచయిత తెలియజేస్తాడు. హెబ్రీల్లో ఉన్నటువంటి, హెబ్రీల నుంచి క్రైస్తవులుగా మారినటువంటి వారికి ఈ విషయాన్ని తెలియజేస్తాడు, ప్రతి మనిషిని కొరకు ఆయన మరణము రుచి చూచి ఉన్నాడు అని. ప్రియమైన వారలారా, దేవుని పరిశుద్ధ గ్రంథము తెలియజేసినటువంటి సమాచారం ఏమంటే, దేవుడు క్షమాగుణం కలిగిన వాడు, పాపుల్ని క్షమిస్తాడు. అయితే వారి పాప నుండి వారు మళ్లించబడినప్పుడు, వారి పాపాల విషయమే పశ్చాత్తాపడినప్పుడు, పాపాల విషయమే వారు మారుమనసు పొందినప్పుడు క్షమిస్తాడు. దినవృత్తాంతాల 2:14 ఒకసారి చదివినట్లయితే, దినవృత్తాంతాల 2:14 రాయబడిన సమాచారము ఇలాగుంది, నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ మార్గములను విడిచిన యెడల ఆకాశం నుండి నేను వారి ప్రార్థనలు విని వారి పాపములను క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును అన్నాడు. నా పేరు పెట్టబడిన నా జనులు అని అక్కడ మాట్లాడింది ఇజ్రాయేల్ గురించి. ఒకవేళ ఇజ్రాయేల్ ప్రజలు వారి చెడు నడతలు మానుకొని, చెడు మార్గాలు తిప్పుకొని, పశ్చాత్తాపడి, మారుమనసు పొంది దేవుని వైపుకు ఒకవేళ వాళ్ళు తిరిగినట్లయితే, నేను వారిని క్షమించడానికి సిద్ధంగా ఉన్నానని క్షమాగుణ సంపన్నుడైనటువంటి దేవుడు తెలియజేస్తాడు. దేవుడు క్షమాపణ కలిగిన వాడు, క్షమాపణ అనే గుణాన్ని కలిగిన వాడు, క్షమించే గుణాన్ని కలిగిన వాడు, క్షమాగుణం కలిగినటువంటిది దేవుడు ఆయన. దేవునికి ఉండే గుణ లక్షణాల్లో క్షమాగుణం ఒకటి. ఎఫెసీ పత్రిక 1:7 మనం చదివినట్లయితే, ఎఫెసీలకు రాసిన పత్రిక 1:7 దేవుడు కృపామహదేశ్వరుని బట్టి ఆ ప్రీణి యందు ఆయన రక్తం వలన మనకు విమోచనం అనగా మన అపరాధములకు క్షమాపణ కలిగి ఉన్నది. క్రీస్తు యేసునందు దేవుడు క్షమాపణను అనుగ్రహిస్తున్నాడు. ఆయన రక్తంలో మానవ జాతి యొక్క పాపాలు కడిగి వేస్తూ క్షమాపణ అనుగ్రహిస్తున్నాడు. ప్రతి మనుషుడు ఆయన రక్తంలో క్షమాపణ పొందే ఏర్పాటు దేవుడు చేశాడు. దావీదు చేసిన పాపానికి క్రీస్తు రక్తంలో క్షమాపణ ఏర్పాటు చేశాడు. అబ్రహాం చేసిన పాపానికి క్రీస్తు రక్తంలో క్షమాపణ ఏర్పాటు చేశాడు. మహాభక్తులను పిలువబడినటువంటి దానియేలు, షడ్రకు, మేషకు, అభిజ్ఞగో లాంటి భక్తులు ఎవరైతే ఉన్నారో, ప్రవక్తలు కానీ, ఏలియా, యిర్మీయా, యెషయా కానీ, ప్రవక్తలు ఎవరైనా వారు చేసిన పాపానికి సంపూర్ణమైన క్షమాపణ ఆనాడు వారు అర్పించినటువంటి ఎడ్ల యొక్క, మేకల యొక్క రక్తం మాత్రం కాదు, అది తాత్కాలికమైన ఏర్పాటే. శాశ్వతమైన పరిష్కారం, శాశ్వతమైన విమోచన
క్రీస్తు యొక్క రక్తంలో మాత్రమే ఆనాటి భక్తులకైనా ఈనాటి భక్తులకైనా ఏనాటి భక్తులకైనా అలాంటి ఒక విశేషమైన ఏర్పాటు క్రీస్తు యేసు రక్తంలో దేవుడు మానవ జాతికి పాపక్షమాపణ దయచేస్తూ ఉన్నాడు. అందుకని అపొస్తలుల గారు 22:16 అననీయ అంటున్నాడు పౌలు భక్తుడితో. అపొస్తలుల గారు 22:16 గనుక నీవు తడవు చేయటి ఎందుకు? లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిసం పొంది నీ పాపములను కడిగి వేసుకునుము. క్రీస్తు యేసునందు ఆయన రక్తం వలన మానవజాతికి విమోచన అనగా మన అపరాధాల క్షమాపణ కలగటానికి దేవుడు ఏర్పాటు చేసిన ఒక మార్గము బాప్తిసము. సువార్తకు విధేయ చూపి బాప్తిసం పొందినవాడు పాపక్షమాపణ పొందుతాడనే ఒక గొప్ప ఏర్పాటును దేవుడు అనుగ్రహించాడు. ఇది ఎరిగినటువంటి ఏ వ్యక్తి అయినా, దేవుడు క్షమాగుణ సంపన్నుడు, క్షమాగుణం కలిగిన వాడు అని ఎరిగిన ఏ వ్యక్తి అయినా సరే, ఆయన ఎట్టి పాపానైనా క్రీస్తు యేసు రక్తంలో క్షమించగలడు అని ఎరిగి ఉంటే, యోహాను రాసిన మొదటి పత్రిక 1:8 మనం చదివినప్పుడు దేవుడు అంటున్నాడు ఇలాగా, మనము పాపము లేని వారు అని చెప్పుకొని ఎడలా మనలను మనమే మోసపుచ్చుకుందాము, మరియు మనలో సత్యం ఉండదు. మన పాపములను మనం ఒప్పుకొని ఎడలా ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు గనక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతులను మనల్ని పవిత్రులుగా చేయను. మనము పాపము చేయలేదని చెప్పుకొని ఎడలా ఆయనను అబద్ధికునిగా చేయవారు మగ్ధము, వాస్తవానికి ఆయన సత్యవంతుడు అని గతంలో మనం నేర్చుకున్నాం. దేవుడు అబద్ధికుడు కాదు, దేవుడు సత్యవంతుడు, అబద్ధమాడనాలని దేవుడు. అయితే ఆయన అబద్ధికుడిగా చేసే ప్రబుద్ధులు ఎవరంటే, పాపం చేస్తూ కూడా మాలో ఏ పాపం లేదని, మేము ఏ పాప పుణ్యాలు ఎరగమని కళ్ళబొల్లి మాటలు చెప్పి బొంకేవారు ఎవరైతే ఉన్నారో అబద్ధికులు, అబద్ధికుడైనటువంటి అపవాది సంబంధులు దేవుణ్ణి అబద్ధికుడిగా చేసే ప్రయత్నం చేస్తున్నారు. మరియు ఆయన వాక్యం మనలో నివసించదు, దేవుని అబద్ధికుడిగా చేయటమే కాకుండా దేవుని వాక్యం మనలో నివసించదు అని అన్నాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 1:8-10 దేవుడు ప్రతి పాపమును క్రీస్తు యొక్క రక్తంలో కడిగి వేయటానికి ఓ సంపూర్ణమైనటువంటి శాశ్వతమైనటువంటి ప్రణాళికని, నిత్య ఏర్పాటుని దేవుడు కలిగి ఉన్నాడు. ఎందుకంటే ఆయన క్షమాగుణ సంపన్నుడు, క్షమించే గుణం కలిగిన వాడు. ఎంతటి పాపినైనా సరే, ఎంతటి ఘోరమైన పాపినైనా సరే క్షమిస్తాడు, అది ఆయనకున్నటువంటి గుణము. అయితే ఎప్పుడు క్షమిస్తాడంటే, మనం చదివినటువంటి 2:7-14 ప్రకారం ప్రజలు వారి పాపాల విషయమే మారుమనిచి పొందాలి, ఆయన వైపు తిరగాలి, వారి మార్గాలను సరి చేసుకోవాలి, వారి సొంత మార్గాలను విడిచి దేవుని మార్గంలోకి రావాలి, దేవుని ఏర్పాటును గౌరవించాలి, దేవుని వాక్యాన్ని గౌరవించాలి, వాక్యానుసారంగా జీవితాన్ని మలుచుకోవాలి, మార్పు చెందాలి, అప్పుడు వారిని ఆయన క్షమిస్తాడు. లూకాసు వార్తలో మనం అనేక సార్లు చదివినట్టుగా ఓ తండ్రికి 2 ఉన్నారు. వారిలో చిన్న కుమారుడు తన ఆస్తిని పంచమని తండ్రిని కొడతారు. 15 లూకాసు వార్తలో ఎవరైతే పాపలని మళ్ళుతారో వారు దేవుణ్ణి ఆనందింపజేసేవాళ్ళు, పరలోకంలో అధిక సంతోషాన్ని కలిగించేవారు అని చెప్పటమే ఈ 15 యేసు వారి యొక్క ఉపమానాల్లో ఉన్నటువంటి పరమార్థం. దానికి ఆయన ఏం చెప్పాడంటే, మొదటగా 99 గొర్రెలు ఉన్నాయి, ఒక గొర్రె తప్పింది 100 గొర్రెల్లో. 99 గొర్రెల కంటే తప్పైన గొర్రె తిరిగి వచ్చినప్పుడు దేవుడు ఎక్కువ ఆనందించిన, ఆ కాపరి ఎక్కువ ఆనందించినట్టుగా చెబుతున్నాడు. అలాగే దేవుడు కూడా ఏం చెబుతున్నాడంటే, మారుమరు సక్కరు పొందనక్కర్లేని పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషం కలగదు, కానీ మారు మనసు పొందినటువంటి పాపి విషయమై పరలోకంలో ఎక్కువ సంతోషం కలుగుద్దని అన్నాడు. అలాగే ఉపమానంలో 11 లూకా 15:11 చదివితే, ఇందులో 32 వరకు 2 కుమారుల యొక్క స్టోరీ. చిన్న కుమారుడు ఆస్తులు పంచమన్నాడు, ఆస్తులు పంచి తీసుకుని వెళ్ళాడు, దూరదేశాలకు పోయాడు, వ్యసనాలకు ఆస్తులన్నీ పోగొట్టుకున్నాడు, ఆఖరికి తిండి లేని, గతి లేని హీనుడిగా తయారయ్యాడు. అప్పుడు తండ్రి గుర్తొచ్చాడు, కనీసం కుమారుడుగా కాదు ఒక పనివాడు, ఒక పనివాడుగా నన్ను పెట్టుకుంటాడని ఆలోచించి తిరిగి తండ్రి వద్దకు వచ్చినప్పుడు ఆ తండ్రి అతను మురిగ్గా ఉన్నాడా, శుభ్రంగా ఉన్నాడా లేడా అనేది చూడకుండానే, అతను ఇంకా దూరంగా ఉండగానే పోయి పరిగెత్తుకుని పోయి అతను వాడేసుకొని అతను మెదమే పడి ముద్దు పెట్టుకొని పనివారికి ఆజ్ఞాపించి గొప్ప విందు చేయించి పట్టు వస్త్రాలు తొడిగించి అతను శుభ్రం స్నానం చేసి పట్టు వస్త్రాలు తొడిగించి మంచి వాయిద్యాలతో ఊరేగింపు ఏర్పాటు చేశాడు. ఈ స్టోరీలో ఉన్నటువంటి
పరమార్థం ఏంటంటే ఎంతటి ఘోరమైన పాపైనా పశ్చాత్తాపడి, లోతైన పశ్చాత్తాపడి, ఆ తప్పిన కుమారుడు ఎలాగైతే లోతైన పశ్చాత్తాపడి కుమారుడుగా కాదు కనీసం దాసుడుగానైనా కనీసం పనివాడుగానే నన్ను చేర్చుకుంటాడన్న ఉద్దేశంతో అతను ప్రార్థిస్తున్నాడు. ఏమని తెలుసా? తండ్రి 18 అంటాడు, నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి నేను పరలోకమునకు విరోధముగా నీ ఎదుట పాపం చేసి తిని ఇక మీద నీ కుమారుడు అనిపించుకుంటాకు నేను యోగ్యుని కాను అని తనను తను ఎలాగైతే పశ్చాత్తాపడ్డాడో, లోతైన పశ్చాత్తాపం పడి ఎవరైతే మార్పు చెంది తిరిగి ఆయన ఎదుకు వస్తారో వారిని ఆయన తప్పనిసరిగా క్షమిస్తాడు అనే విషయాన్ని గ్రహించాలి. అలాగా క్షమించబడినటువంటి ఏ వ్యక్తి అయినా సరే దేవుని చేత క్షమించబడి, ఎంతటి ఘోర పాపం చేసి దేవుని చేత క్షమించబడి అంతా దేవుని దగ్గర నుంచి క్షమాపణ పొందిన ఏ వ్యక్తి అయినా సరే ఏమి నేర్చుకుంటాడంటే, ఒకటి దేవుడు క్షమాగుణ సంపన్నుడు అని నేర్చుకుంటాడు, ఆ క్షమాపణతోనే నన్ను క్షమించాడని నేర్చుకుంటాడు. అట్ ద సేమ్ టైం తన ఎడల ఇతరులు చేసిన తప్పులు కూడా క్షమించేవాడుగా అభివృద్ధి చెందుతాడు. దేవుని ఆరోపణలు ఎరిగావా? ప్రియమైన మిత్రులారా, మీరు దేవుని క్షమాగుణ సంపన్నుడుగా ఎరిగినట్లయితే, క్షమాగుణం కలిగిన వ్యక్తిగా ఎరిగినట్లయితే మీరు కూడా క్షమాగుణాన్ని అభివృద్ధి చేసుకుంటారు. దేవుని వాక్యం ఇలాగంటుంది, యేసువారు శిష్యులకు ప్రార్థన నేర్పుతూ ఇలాగంటున్నాడు, మత్తయి సువార్త 6:12 చదివినప్పుడు, మా రుణస్సులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములను క్షమించుము. 14 మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోక తండ్రి మీ అపరాధములు క్షమింపడు. యేసువారి ప్రార్థన నేర్పుతున్నాడు. ఏమని నేర్పుతున్నాడంటే యేసువారు శిష్యులకి, మీరు ప్రార్థన చేసేటప్పుడు మీ రుణస్సులను క్షమించండి, మనుషులను మీరు క్షమించినట్లయితే మీ పరలోక తండ్రి కూడా మీ రుణాలు క్షమించడు, మీ అపరాధాలు క్షమించడు. దేవుడు మిమ్మల్ని క్షమించాలంటే మీరు కూడా క్షమించాలి ఇతరుల్ని దేవుడు కోరుతున్నాడండి. యేసువారు ఆ శిష్యులకు నేర్పిన ప్రార్థనలో ఈ విషయాలను తెలియజేశాడు. 6:12 తర్వాత 14 ఈ విషయాలు మనం చదువుతున్నాం. 18 యేసువారు ఒక ఉపమానం చెప్పాడు. మత్తయి సువార్త 18 యేసు ప్రభు వారు చెప్పిన ఉపమానం 21-35 వరకు చదివితే, ఒక రాజు దగ్గర ఇద్దరు దాసులు ఉన్నారు. వారిలో ఒకడు 3,60,000 అప్పున్నాడు రాజు. అప్పు కట్టాలి అని రాజు ఆజ్ఞాపించినప్పుడు ఈ దాసు నేను కట్టలేనయ్యా, నా వల్ల కాదు అన్నాడు. సర్లే క్షమించాను పోని, అప్పంతా నీ బాకీ అంతా రద్దు చేశాను అని అన్నాడు రాజు. తనతో పనిచేసే తోటి దాసుడు ఒక 50 అప్పున్నాడు క్షమించబడినటువంటి దాసుడికి. అయితే 50 అప్పు అంతా తీర్చే వరకు నీ కుతికి పట్టుకుండానే అతను కుతికి పట్టుకున్నాడు. ఆ క్షమించబడి 50 అప్పున్న దాసుడు వెళ్ళి రాజుగారి దగ్గరికి వెళ్ళి, అయ్యా వాడికి 50 ఇవ్వాలి, ఇత్తేవా సస్తావని నా కుతికి పట్టుకున్నాడు, నన్ను తీర్చాలంటున్నాడు, నేను ఏం చేయాలి అర్థం కావట్లేదు అన్నప్పుడు, అరే వాడికి నేను 3,60,000 అప్పు బాకీ రద్దు చేశాను, ఒక 50 నీకు క్షమించలేకపోయాడా, అటువాడిని తీసుకురండి అని భటులకి ఆజ్ఞాపించాడు. ఏమిరా 3,60,000 అప్పుని నేను తీర్చేశాను కదా, రద్దు చేసే కదా నీది, ఒక 50 వాడికి క్షమించను అన్నావంట, ఏమీ కథ అంటే, అవును వాడు కట్టాల్సిందే అన్నాడు. అప్పుడు ఆ రాజు ఏమని ఆజ్ఞాపించాడంటే, వాడు 50 కడతాడు కానీ మీరు ముందు ఈ 3,60,000 కట్టేవాడుకు వీడిని తీసుకొని చీకటి కొట్లో బంధించండి అన్నాడు. ఈ కథలో ఉపమానం ఏంటంటే, ఉపమానంలో భావం ఏంటంటే, 33 చదివితే, నేను నిన్ను కరుణించిన ప్రకారం నీవును నీ తోటి దాసుని కరుణింపవలసి ఉండను కదా అని వానితో చెప్పను. అందుచేత వాని యజమానుడు కోపపడి తనకు అచ్చి ఉన్నదంతయు చెల్లించు వరకు బాధపరచు వారికి వాడిని అప్పగించను. మీలో ప్రతివాడును తన సహోదరుని పూర్ణ హృదయంతో క్షమింపిన ఎడల నా పరలోకపు తండ్రి ఆ ప్రకారముగా మీ ఎడల చేయనను. మనలో ప్రతివాడు కూడా ఎదుటివాడిని తోటి సహోదరుణ్ణి పూర్ణ హృదయంతో ఒకవేళ క్షమించకపోతే దేవుడు కూడా అలాగే మనల్ని క్షమించడు అని అంటున్నాడు. తెలివైన ఏ వ్యక్తి కూడా తక్కువ క్షమించి ఎక్కువ క్షమించబడటానికి కోరుకుంటాడు. ఈ తెలివి తక్కువవాడు ఏం చేస్తున్నాడంటే, తక్కువ క్షమించకుండా ఎక్కువ పాపాలు క్షమించబడకుండా చేసుకుంటున్నాడు. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, దేవుడు మానవుల ఎడలు చేసే మానవుడు దేవుని ఎడలు చేసే పాపాలు చాలా అధికంగా ఉన్నాయి, అయినా సరే దేవుడు క్షమిస్తున్నాడు. తోటి మానవుడు మనిషి ఎడలు చేసే పొరపాట్లు చాలా స్వల్పమైనవి, అయినా సరే నేను వాడిని క్షమించను, ఆమెను క్షమించను,
ఇవన్నీ చెప్పు ఆమెను క్షమించేది లేదు అనే దగ్గరకు వచ్చి చేరుకుంటున్నారు. క్షమాగుణం దేవుని పిల్లలని చెప్పుకునే వారిలో అలవాటు కావట్లేదు, క్రైస్తవులని చెప్పుకునే వారిలో అలవాటు కావట్లేదు. క్రైస్తవులని లోకాన్ని చాటుకుంటున్నారు కానీ వారి ఎడలో ఎవరైనా చిన్న పొరపాటు చేస్తే దాన్ని క్షమించే గుణం లేదు, తగిన ప్రతీకారం తీర్చుకోవడానికి అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఇలాంటి ఒక భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఈ లోకం ఉంది. అందుకనే యేసుప్రభు వారు ఏం చెప్తున్నాడంటే, మీరు నిలబడి ప్రార్థన చేయనప్పుడల్లా మీ శత్రువులను క్షమించుడి అన్నాడు. శత్రువులు గారు ప్రార్థన చేయండి అన్నాడు, శత్రువులని క్షమించమన్నాడు, శత్రువులు గారు ప్రార్థించమన్నాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 7వ వచనంలో పాపం చేసి సంఘం చేత వెలివేయబడిన ఒక వ్యక్తి మార్పు చెందాడు. మార్పు చెందినప్పుడు పౌలు భక్తుడు ఏమంటున్నాడంటే, గతంలో మీ వల్ల వాడు జరిగినటువంటి అవమానం చాలు, నష్టం చాలు, శిక్ష చాలు, ఇక వాడిని క్షమించి సహోదరుడిగా తిరిగి చేర్చుకోండి అనే పదం వాడాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం చదివితే అక్కడ ఈ మాట రాయబడింది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం, గనుక మీరిక వారిని శిక్షింపక క్షమించి ఆదరించడం మంచిది, లేని ఒకవేళ వాడు అత్యధికమైన దుఃఖంతో మునిగిపోవును. ప్రిలారా, ఒకవేళ మనం క్షమించబోతే అత్యధికమైన దుఃఖంలో మునిగిపోతారు, మరి ఎక్కువగా చెడిపోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి పొరపాట్లు అనేవి అందరు చేస్తారు. దేవుడే మనం ఎన్నో పొరపాట్లు చేస్తే మన దేవుడు మనల్ని మన పొరపాట్లు క్షమించాడు, మన అపరాధాలు పాపాలు క్షమించాడే. అలాంటిది మన తోటి వ్యక్తి మన ఎడలు చేసే పొరపాట్లు క్షమించడం సాధ్యం కాదా అంటే ఖచ్చితంగా సాధ్యమే. అలవాటు చేసుకోవాలి, క్షమాగుణాన్ని అలవర్చుకోవాలి. ఎందుకంటే ప్రియులైన పిల్లల వల్లే దేవుని పోలి నడవలసిన బాధ్యత మన మీద ఉంది. దేవసభలో పాలివారు కావాలని దేవుడు అంటున్నాడు. దేవుని వాక్యం ఇలా సెలవిస్తుంది, కావున మీరు ప్రియులైన పిల్లల వల్లే దేవుని పోలి నడుచుకునుడి, దేవసభలో పాలివారు అయ్యుడి. దేవుని యొక్క స్వభావం క్షమాగుణం. కాబట్టి దేవసభలో భాగస్వాములు అయ్యేవారు క్షమాగుణాన్ని అభివృద్ధి చేసుకుంటారు. ఎఫెసీ 4:32లో ఇలాగ రాయబడింది. అపొస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన 4వ అధ్యాయం 32వ వచనంలో ఇలాగ రాశాడు, చదువుదాం. ఒకని ఎడల ఒకడు దయగలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరును ఒకరినొకడు క్షమించుడి. క్రైస్తవులకి ఆజ్ఞ అండి ఇది, క్రీస్తు యొక్క శిష్యులకి ఆజ్ఞ ఇది, దేవుని పిల్లలకి ఆజ్ఞ ఇది. క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించేలాగా మీరును ఒకరినొకరు క్షమించుడి అని అన్నాడు. దేవుడు ఎలాగైతే మనుషుల్ని క్షమిస్తున్నాడో మీరు కూడా ఒకరినొకరు అలాగ క్షమించుకోండి అని అంటున్నాడు. దేవుడు మిమ్మల్ని ఎలా క్షమిస్తున్నాడో మీరు నువ్వు క్షమించుడి అన్నాడు. కొలసీ పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం చదువుదాం. కొలసీలకు రాసిన 3వ అధ్యాయం 13వ వచనంలో యేసుప్రభు వారు ఎలాగైతే మిమ్మల్ని క్షమించాడో మీరు కూడా అలాగే క్షమించండి అంటున్నాడు. కొలసీలకు రాసిన 3వ అధ్యాయం 13, ఎవడైనను తనకు హాని చేసినని ఒకడు అనుకుని ఎడల ఒకరికొకడు సహించచ్చు, ఒకరికొకడు క్షమించుడి. ప్రభు మిమ్మల్ని క్షమించులాగా మీరును క్షమించుడి. ఒకరినొకరు సహించుకొని ఒకరినొకరు క్షమించుకోవాలి. పొరపాట్లు అనేవి అందరూ చేస్తూ ఉంటారు, తప్పిదాలు అనేవి అందరూ చేస్తూ ఉంటారు, నష్టాలు అందరూ చేస్తుంటారు. అంత మాత్రం ద్వారా క్షమించేది లేదు, క్షమాపణ లేదు, క్షమించను నేను అనకూడదండి. కారణం ఏమంటే, సృష్టికర్త అయిన దేవుడు, మనకి జీవితాన్ని ప్రసాదించిన దేవుడు, క్షమాగుణం కలిగినటువంటి దేవుడు, అన్ని కాలాల్లో పాపుల్ని క్షమించినటువంటి దేవుడు, క్రీస్తు యొక్క రక్తంలో పాపులకి పరిష్కారం చూపిన దేవుడు, ఆయన పిల్లలుగా మన నుండి ఆయన ఎదురు చూస్తున్నాడు, మనకు ఆజ్ఞాపిస్తున్నాడు. నేను మిమ్మల్ని ఎలా క్షమించానో మీరు నువ్వు అలాగే ఇతరులు క్షమించండి. ప్రభు ఎలా మిమ్మల్ని క్షమించాడో మీరు అలాగే క్షమించండి. మీరు ఒకరినొకరు క్షమాగుణాన్ని కలిగి జీవించండి అని కోరుతున్నారు. కాబట్టి దేవుడు క్షమాగుణం కలిగిన వాడని ఎవరైతే ఎరిగి ఉంటారో వారు ఖచ్చితంగా క్షమాగుణాన్ని అలవాటు చేసుకుంటారు. ఒకవేళ క్షమాగుణాన్ని అలవాటు చేసుకోకపోతే దేవుడు మనల్ని క్షమించడు. దేవుడు క్షమించకపోతే నరకమే మనకి సిద్ధం చేయబడింది. దాని నుండి తప్పించుకోవాలనే దేవుడు ఈ మాటలు మనకి తెలియజేశాడు తన గ్రంథం ద్వారా. అందరు కూడా వందనాలు.
క్యాపిటల్ బైబుల్ కాలేజ్ విజయవాడ గుంటూరు నందు అడ్మిషన్లు జరుగుచున్నవి. వివరములకు మా ఫోన్ నంబర్స్ 9449130921.